రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. రాజశేఖర్ గారు, అయితే గత కొంతకాలంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ స్కామ్ రోజు రోజుకి కుమారం లేపుతుందని చూసుకోవాలి. అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఆ జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ రెడ్డి పిఎస్సీ కార్యదర్శి సంబంధించినటువంటి పిఏగా వ్యవహరిస్తున్న ప్రవీణ్, అతని లవర్ అయినటువంటి రేణుకతో ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆ ప్రేమ వ్యవహారానికి సంబంధించి గతంలో జరిగినటువంటి 15 పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను లీక్ చేయడం జరిగింది. అయితే అధికారులు ఇప్పటికే దాదాపుగా 8 మంది అరెస్ట్ చేయడం, అందులో కొందరిని కేసుని రీఇంటరాగేషన్ కోసం దాదాపుగా రిట్ అధికారులు వారిని అదుపులో తీసుకుని చేసినటువంటి పరిస్థితులు. అయితే తాజాగా చూసుకున్నట్లయితే 3 అధికారులను ఇటు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్, సమీ అని 3 తీసుకొని ఈ యొక్క ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు ఏ విధమైనటువంటి ఈ సమాచారాన్ని రాబట్టబోతున్నారనే దానిలో మీద కీలకంగా చూసుకోవచ్చు. అయితే రేపు ఆదివారం కావడంతో సిట్టు అధికారులు సోమవారానికి విచారణను కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి వాటికి సంబంధించి విద్యార్థులు కావచ్చు, ఇతర పార్టీలు నేతలు కూడా పెద్ద స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు. ఈ రోజు బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అయితే రాష్ట్రంలో దాదాపుగా 30-40 లక్షల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్న ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఇటు అధికారులు తెలిసినటువంటి పరిస్థితులు అని చెప్పేసి పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు ఈ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాడుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల 2 మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేణుక ఉన్నారో, రేణుకకు సంబంధించినటువంటి తమ బంధువు సంబంధించి దాక్య నాయక్ అని చెప్పి ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, ఈ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంలో టీఏగా ఉన్నారో, అతన్ని కూడా విధుల నుండి బహిష్కరించడం జరిగింది. అయితే విధుల నుండి బహిష్కరించిన తర్వాత గతంలో ఆ దాక్య నాయక్ సంబంధించినటువంటి మిత్రుడు కూడా ఈ కేసులో ఉందని చెప్పేసి పోలీసుల అదుపులో రావడంతో వారికి వారి ఇంటి కుటుంబ సభ్యులకి పోలీసు అధికారులు పత్రాన్ని జారీ చేసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను కూడా ఉన్నట్లు పోలీసులు కీలక ఆధారాలు అయితే చూస్తున్నట్టు. రైట్ శ్రీరామ్, ఇంకొకటి ప్రధానం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే రోజు రోజుకి మారుతున్న పరిస్థితి, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే విచారణ సిట్టు అధికారులు చేస్తున్నటువంటిది, అంటే మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇంకెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రాజశేఖర్నే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇది కేవలం కావాలని కొంతమంది ఎదిగించాలని కూడా ఒక చిన్న వీడియో కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది రాజశేఖర్ తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారు, లేకపోతే నిజంగానే అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి టీఎస్పీఎస్సీ గతంలో కూడా ఇలాంటివి ఏమైనా చేసింది అనే అనుమానంతో విధినటువంటి వార్తలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. రాజశేఖర్, ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా చూసుకుంటే ప్రవీణ్ అక్కడ అధికారాలు విధిస్తూ ఉన్నారు. అయితే ఆ అధికారాలను విధిస్తున్న క్రమంలో ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ సంబంధించినటువంటి మన టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉద్యోగులు, అయితే రాజకీయంగా రాజశేఖర్ అనే పర్సన్ కీలకంగా ఒక బీజేపీ నిర్వహించినటువంటి సమావేశంలో ఒక ఫోటో, సెల్ఫీ ఫోటోను తీసుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క సెల్ఫీ ఫోటోనే ఇప్పుడు రాజకీయ దుమారంగా చేస్తా ఉన్నారు. అయితే వాంటెడ్ గా అతను ఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని కాదు, ఒక సందర్భంలో ఫోటో దిగానని చెప్పేసి తెలుపుతున్నటువంటి పరిస్థితులు. అదే వ్యవహారాన్ని ఇటు రాజకీయ పార్టీలు సంబంధించిన నేతలు రాజకీయంగా దాన్ని ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ రాజశేఖర్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ ద్వారా కొంత నిరుద్యోగులకు సంబంధించినటువంటి పరీక్ష పత్రాల వ్యవహారంలో ఉన్నారనేసి చెప్పుకోవచ్చు.
ఇదైతే బీజేపీ ఈరోజు చేసినటువంటి మహాధర్న, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇదైతే సిట్ మీద మాకు నమ్మకం లేదు, గతంలో కూడా చాలా కేసులు అంటే ఇటువైపు మద్యం కానీ లేకపోతే నయం కానీ ఈ సందర్భాల్లో కూడా సిట్టు నీరు గార్చేసింది ఆ కేసులను కూడా చెప్పి ఈరోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఇటువైపు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మళ్ళీ జడ్జికి ఏమైనా ఒకవేళ మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు మనం? రాజశేఖర్, తెలంగాణలో ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఈ నయం సంబంధించినటువంటి కేసు కావచ్చు, భూతగాదాలు ఇతర సంబంధించిన కేసులలో దీనికి సంబంధించి సిట్టు అధికారులు సిట్టుకు దర్యాప్తు చేయడంతో సిట్టు అధికారులు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో విద్యార్థులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో సిట్టు అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేపట్టాలని చూస్తా ఉన్నారు. అంటే అధికారులు వాటిని ముందుకు తీసుకెళ్లని పరిస్థితి. అయితే గతంలో జరిగినటువంటి గ్యాంగ్స్టర్ నయం ఎవరైతే ఉన్నారో ఆ కీలకమైనటువంటి కేసులలో కూడా ఎక్కడేసినటువంటి దొంగడి ఎక్కడే అంటే దాదాపుగా దానికి సంబంధించి సంవత్సరాలు గడుతున్న ఎటువంటి రాని పరిస్థితి, ఎటువంటి పొజిషన్ రాని పరిస్థితి. అయితే కేసు సంబంధించి సిట్టు సంబంధించి దాదాపుగా 40 లక్షల మంది సంబంధించిన జీవితానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద సిబిఐ కానీ ఇటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు కోరుతున్నారు. అయితే విద్యార్థులతో పాటు ఇటు రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే ఈ రోజు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇట్లా ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఇటు కొంతకాలంగా బీజేపీ నాయకులతో పాటు ఇటు బీజేఓఎం ఏబీవీపీ నాయకులు రైట్. థాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్.